నువ్వు డాసులు గీసులు మాత్రం బానే చేస్తావు, లవ్ చేయమంటే చేయవు. నీ మీద నాకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానే. ఏంటి నువ్వు చెప్పేది? నా లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఆఫీసుల చుట్టూ ఫోటో పట్టుకొని తిరిగింది నాకు, క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వండి అని. ఇప్పుడు ఆవిడ మీద క్యారెక్టర్ రాసింత రేంజ్కి వెళ్ళింది. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి నిరంజన్. అన్నిత, ప్రేమించిన ప్రతి అమ్మాయి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయని చెప్పి గోడ కానుక గోర్లకు పెయింట్ వేసుకోవడం తప్ప గోల్ రీచ్ అవ్వరు అనిత మీరు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఆ అబ్బాయిలో ఒక అద్భుతం అద్భుతం కనపడాలి నిరంజన్. నీకోసం సిక్స్ ప్యాక్ చేయమంటావా? అది కాదు. మరి నీకోసం శివ సినిమాలో రజనీకాంత్ గారి లాగా తెల్లగా అవ్వమంటా ఫ్రెండ్ పోసుకొని? అది కూడా కాదు నిరంజన్. మీకేం కావాలో మీకే క్లారిటీ ఉండదు. క్లారిటీ లేని అడుగుతారు, మధ్యలో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. స్పందన లేని దగ్గర ఎంత స్ప్రే కొట్టినా ఏం లాభం లే. ప్లీజ్ అనిత, ఒక్కసారి లవ్ చేయ అనిత, ప్లీజ్ అనిత. ఎవర్రా నువ్వు? ఈ వెంకటరత్నం మనవరాల మీద ఎత్తవరా నువ్వు? సచ్చినోడా, ఈ ఊళ్ళో ఉండే ప్రతి ఓడు మా మనవరాల మీద కన్నే. ఆ రోజుల్లో అయితే నా మీదే కన్నేసేవారు, ఇప్పుడు నా మనవరాల మీద కన్ను. ఏళ్ళ నోట్లో మన్ను. అమ్మో, నా మనవరాలకు దిష్టి తీయాలి బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గజ కుక్కల దిష్టి, పది కుక్కల దిష్టి, ఇలాంటి చిత్ర కేత కుక్కల దిష్టి. దిష్టి తీసి నిమ్మకాయ నా మీద వేస్తారంటండి మీరు? లేకపోతే రోడ్డు మీద దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలన్నీ దొంగతనంగా ఏరుకుని అమ్ముకునే దొంగ ముఖమడా. ఏమా నీ టార్చర్ తట్టుకోలేకనే ముసలోడు పోయినట్టున్నాడు. ఏమన్నావురా, ఏమన్నావు నువ్వు, ఏమన్నావు? నా టార్చర్ తట్టుకోలేక వాడు పోలేదు. ఈ వెంకటరత్నం అందాన్ని కాపలా కాయలేక కాశీకి పోయాడు. అబ్బో నువ్వే కాదు, మా తాత కూడా అప్పట్లో అందగాడే. మరి ఈ నియోజకవర్గంలో నాకు తెలియని అందగాడే పడరా? మా వెంకటరాములు తాత. వెంకట్రాములు? ఆగాలిగాడి మనవడవా నువ్వు? బామ్మ వదిలేవే. ఏంటో వదిలేసేది? ఊరు ఊరంతా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వీళ్ళ తాత నా కోసం పోరాడేవాడు. తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరు. వేరు వాడండి, ఏళ్ల తరబడి కాపురాలు చేసుకోండి. వేరు కావాలా? ఇక్కడ గేర్ పడక నేను చేస్తుంటే నీ వేరు తీసుకొని నేనేం చేస్తానరా? ఏంటి ప్రాబ్లం? ఏంటి లవ్ ప్రాబ్లం? ఒకదాని 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా, అదేమన్నా లవ్ చేయట్లా? 5 సంవత్సరాల నుంచి ఒకే దాని లవ్ చేస్తున్నా? ఈ రోజులు ఎవరు అలా చేరుగా? నా కర్మకల్ నేను చేస్తున్నా. ఒక్క నిమిషం, ఈ మందు తీసుకెళ్లి ఆ అమ్మాయి నెత్తి మీద అలా చెల్లి నువ్వు ఇంట్లోకి వెళ్ళి తడిగొడ్డేసుకొని పడుకో. ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఆ అమ్మాయి గోడ పగలు కొట్టుకొనైనా నీ ఒళ్ళో వాలకపోతే నేను అరగుండు కొట్టించుకొని గాడిద మీద ఊరేగుతా. మందు చల్లిన తర్వాత ఏమవుతుంది? వర్షం పడిన తర్వాత పంటలు పండుతాయి. ఈ మందు చల్లిన తర్వాత మీ ఇద్దరి మధ్యన మంటలు పుడతాయి. ఇంకా మీ ఇద్దరు కలిసి ప్రేమ రతం దనుపాయో ఆయో. మీకింకా ప్రేమ రతం దనుపాయో. బామ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తానే. ఉండు, నేను బస్ స్టాండ్ దాకా దిగబెడతాను. ఊళ్ళో కుక్కలు అన్నిటికీ చావు వస్తున్నాయి, ఈ దిక్కుమాల కుక్క మాత్రం చావు రావట్లేదు. ఎప్పుడు గుమ్మంగానే ఏడుస్తారు బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గొచ్చు కుక్కల దిష్టి, గజ కుక్కల దిష్టి, ఏది చిత్తగాతి కుక్కల దిష్టి. ఇదిగో నువ్వు కాల సందులో వచ్చి మోకా సోదరు నమ్మేకాయ కొట్టక నేను ముందే చెప్తున్నా. బయట సర్దుకో, సరిగ్గా ఉండు. ఈ సమాజానికి దూరంగా, శ్మశానానికి దగ్గర వయసులో సమాజానికి దూరం ఎందుకే? ఏం మాయ చేసావురా నాకు నాగ చైతన్యలాగా? చిన్న మిస్టేక్ చేసా? పెద్ద మిస్టేక్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నాయి, మతేమైనా పోయిందా నీకు? అగర్ తుమ్ మిల్ జావో జమానా చోర్ దేంగే హమ్. ఏం చేస్తున్నావు మా బామ్మతో? చిన్న మిస్టేక్ చేశాను. అది చిన్న మిస్టేక్? అది చిన్న మిస్టేక్? 5 సంవత్సరాల నుంచి నేను నిన్ను హోల్లో పెట్టుకుంటే ఈ గ్యాప్ లో నువ్వు మా బామ్మని లైన్ లో పెడతావా? రోజుల్లో ముఖాలందరూ ఎలా తవరవుతున్నారంటే బామ్మ కోసం మనవరాలని లైన్ లో పెడుతున్నారు, మనవరాల కోసం బామ్మని లైన్ లో పెడుతున్నారు. అసలు నీ ఫేస్ చూస్తుంటే నాకు తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరు. వేరు వాడు
కోడ పగిలింది అంటే పాప వచ్చిందన్నమాట పాప వచ్చిందంటే మీ ఇద్దరు కలిసి ప్రేమ రతన్ దను పాయో ఆయో ప్రేమ రతన్ దను పాయో ఆయో లేదు ఉలి పాయో లేదు పాప రాలా మరి ఎవరు వచ్చారు వాళ్ళ బామ్మ వచ్చింది నేను నేటి మైల కోసం మందిస్తే నువ్వు నాటి మైల మీద వాడావా లేదురా ముసల్దాన్ బరబలార్ పడేది ముసల్దాన్ మీద పడిందిరా నీకు దండం ఆల్ ది బెస్ట్ కంటిన్యూ కానీ కంటిన్యూ అంటే నీకు దండం పెడితే ఏదైనా చేయరా ఒకసారి మందు చల్లిన తర్వాత ఆవిడ నేను ఏదైనా చేయాలి నువ్వు చేయడానికి ఏమి ఉండదు మా బామ్మ అన్నం తినట్లేదు నీళ్లు తాగట్లేదు నిద్రపోవట్లేదు కాదురా పొద్దున్న లేస్తూనే దేవుని ముందు దీపం పెట్టే మా బామ్మ ఇప్పుడు బెడ్రూమ్ లో దీపం ఎప్పుడెప్పుడు ఆర్పుదామా చూస్తున్నా వల్ల మీనా పరిస్థితి అయిందా మా బామ్మది దండం పెడతాను బదిలేవే నీకు దండం పెడతా అర్థమైందా పౌడర్లు చల్లుతావురా పౌడర్లు ఇంకోసారి ఈ నియోజకవర్గంలో కనపడ్డాం అనుకో నీ నియోజకవర్గం పగిలిపోతుంది పదరా నువ్వేమిటి ఎక్కడ నుంచున్నావు లోపలడు నడిచే కొండపల్లి బొమ్మ యాదన్నా నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిందనా అమ్మా రోజు పొద్దుగాల దీన్ని పూజించుకోరి ఇందులో మీ కొడుకుని చూసుకోరు అమ్మా సూపర్ సద్దాం రెడ్డి మొక్కేకరాని ఇంకా ముట్టుకోలే అవునే అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా అసలు మా వాళ్ళు నన్ను గడప దాటద్దు అన్నారే తొక్కుకుంటూ వచ్చానే నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే 10 రోజులు ఇంటికి వెళ్ళపోయినా పర్లేదు కదే నన్ను ఇంట్లోకి రావద్దు అంటారు కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే పమ్మంటారే నన్ను పమ్మంటారే నన్ను మేము టెర్రరిస్ట్లం మీరు కిడ్నాప్ అయ్యారు చూసావా చిన్నప్పటి నుంచి మనం ఏం అవ్వబు అని అన్నాం చూసావా మనం కిడ్నాప్ అయ్యారు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఈవెంట్లు చేస్తుంటారు కదా నాకు కానీ జామీన్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారంటే పాతికి లక్షలు ఖర్చు పెడతారు అవతల భోజనాలు ఆకుల్లో పెడుతున్నారు భోజనాలు ఆకుల్లో పెడతారు చేతుల్లో పెడితే బాగా పాతికి లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు అందరికి వెండి పల్లెల్లో భోజనాలు పెడతానని చెప్పాను ఆకుల్లో పెడతావా ఆకుల్లో పెడతావా అక్కడ సాంబార్ లో బల్లి పడిందంట ఎందుకు అంత ఇష్టపడుతున్నావు వచ్చేటప్పుడు కక్కుర్తి పడి రెండు ముద్దలు సాంబార్ తో తినొచ్చాను ఆయన పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా నీకు అమ్మ అంటే ఇష్టమేనా పిచ్చి పిచ్చి అమ్మా ఏ బిజినెస్ నానా ఇక్కడ తిట్లు తిట్టబడును తిట్టికి 1000 రూపాయలు లెక్కన పెద్ద తిట్లు అయితే 2000 తీసుకుందాం చిన్న తిట్లు అయితే 3000 తీసుకుందాం ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం రాజు నాకు కొడుకు సమానుడు చనువుతో ఒక రెండు మాటలు అనేసాను ఇప్పుడు అందరి ముందు అమ్మమ్మ ఊరుకోండి అమ్మ మీరు